వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథులు, సన్మానితులు, వచ్చినటువంటి బంధుమిత్రులు, స్నేహితులు అందరికీ నమస్కారం. సాధారణంగా మంచి చెడు, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా సమాజంలో రెండు ఉంటాయి. మంచిని మనం ఎంత ఎగదోస్తే దీన్ని చూసి ఇన్స్పిరేషన్ వచ్చి పక్క వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్స్పిరేషన్ పొందుతారని, మంచిని పెంచడానికి మల్లికార్జునరావు గారు లాంటి పెద్దలు, ఇంకా కొంతమంది పెద్దలు కలిపి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. అయితే ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఏరణం కొంతమందిని తీసుకోవడం అనేది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా కష్టమైంది. దాన్ని ఎంతో సమర్థవంతంగా ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా అటువంటి కార్యక్రమాలు టేకప్ చేసి సమాజాన్ని మంచిని పెంచడం కోసం, మంచిని ఉద్దీపనం చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమానికి అందులో నన్ను ఒక భాగస్వామ్యం చేసినందుకు వారి నవకళా వేదిక మధుర ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంకటరమణ గారు అర్జెంటుగా కొన్ని కార్యక్రమాల నిమిత్తం బయటకు వెళ్ళేది ఉంది అని మాకు ఇప్పుడే సందేశం రావడం వల్ల వారి స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మెగాసిటీ నవకళా వేదిక వారి మరియు మదర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలకి, మరి అలాగే సన్మాన గ్రహీతలకు అందరికీ, మరి ఇక్కడ వచ్చేసినటువంటి బంధుమిత్రులకి, నా శ్రేయోభిలాషులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇలాంటి మాకు మా స్పందన ముందుగా చెప్పాలంటే, ఒక బస్సు లేదా ఒక వెహికల్ పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో ఒక పొలిటికల్ కానీ ఒక సేవా దీంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి సత్కారాలు అలాంటి ఉద్దేశాన్ని ఇస్తాయి. ఎందుకంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటేనే రేపు పొద్దున సొసైటీలో ముందుకు వెళ్ళడానికి మాకు ఆస్కారం ఉంటుంది. అలాగే అలాంటి వారికి, ముఖ్యంగా మల్లికార్జునరావు గారికి, మరి ఈ రోజుల్లో కూడా ఇలాంటి సత్కారాలు ఉంటాయని మాకు కూడా తెలియదు. మరి ఆయన ఏ విధంగా సర్వేలో మరి మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగిందో మరి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను వారికి. మరి మాకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించినందుకు మరి స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళకి. అలాగే నన్ను అభినందించడానికి ఇక్కడ వచ్చినటువంటి నా శ్రేయోభిలాషులకి, మరి అలాగే నేను ఈ స్థితికి రావడానికి మా ముఖ్యంగా నా తల్లిదండ్రులకి, అలాగే మా గురువు గారు సాయన్న గారికి, అలాగే నా వెన్నంటి ఉండి మరి తేజ, మరి రవీన్ గారికి, మరి వారి సహచరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలుపుతూ అభివందనాలు. నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. అవార్డులు ఎప్పుడూ మంచిదే, ఆనందాన్ని ఇస్తాయి. ఈ అవార్డు నాకు ఆనందంగానే ఉంది. అయితే అవార్డు కన్నా ముఖ్యమైనది సేవ. ఇలాంటి సేవలు ముందు ఇంకా ఎలా చేయాలన్నది, వాళ్ళ వచ్చిన అవార్డు గ్రహీతలందరూ కూడా ఈ అవార్డు ఒక బూస్టర్ డోస్ అవుతుందని భావిస్తూ సెలవు. కూడూరు ఆర్ శ్రీనివాసరావు గారిని స్పందన. తప్పకు నమస్కారం. ఈ మెగాసిటీ నవకళా వేదిక మరియు మదర్ ఫౌండేషన్ ఇటువంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి మెసేజ్ నాకు దొరికింది. ఇతరుల్లో ఉన్న చెడు చూడకుండా మంచిని చూసుకుంటూ వెళ్తే ప్రపంచంలో ప్రతి మనిషిలో ఒక మంచి అనేటువంటి ఉంటుంది. దాన్ని ప్రోత్సాహం చేసుకుంటూ పోతే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మనం ఒక రామరాజ్యం లాంటివి తయారు చేయడానికి వీలు పడుతుంది. అది అందరూ నేర్చుకోవాల్సిన విషయం. మనం ప్రతిసారి ఎప్పుడు కూడా ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేయడంతోనే దాన్ని చేయడం టైం వేస్ట్ చేసుకుంటాం. ఆయన అన్నట్టుగా అది చేసిన తర్వాత మనకు ఎంతో ఆనందం కూడా కలుగుతుంటుంది. అది చాలా తప్పు. కానీ మెల్లిగా ఈ ఒక్క అలవాటు కనుక మనం మనలో పెంపొందించుకున్నట్టయితే తప్పకుండా మన భారతదేశం కూడా చాలా గొప్ప దేశంగా మారుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.